వెల్కమ్ టు 10 మ్యాక్స్. పోకిరి మీటర్లో మాస్ ఎలివేషన్స్, దూకుడు మోడ్లో లవ్ ఎమోషన్స్, మొత్తానికి మళ్ళీ మళ్ళీ చూసేలా సర్కారు వారి పాట ఉంటుందని మహేష్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టే ఈ మూవీ హై రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసింది. అయితే అంతే స్ట్రాంగ్గా ఎంగేజ్ చేసి ప్రేక్షకుల్ని ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్స్ బోల్తా కొట్టించారు. మరి మహేష్ అయినా మాట నిలబెట్టుకుంటాడా? సర్కారు వారి పాటతో సూపర్ స్టార్ ఫ్యాన్స్కు కావలసినంత ఎంటర్టైన్మెంట్ దొరికినట్టేనా? 2.5 తర్వాత రాబోతున్న సినిమా, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న సినిమా సర్కారు వారి పాట. ఫ్యాన్స్ అంచనాలను రెట్టింపు చేసేలా మహేష్ బాబు సైతం ఈ ప్రాజెక్టుపై సూపర్ కామెంట్స్ చేస్తున్నారు. పోకిరి మీటర్లో సర్కారు వారి పాట క్యారెక్టర్ ఉంటుందని, పండుగాడి షేడ్స్తో పోకిరిని థియేటర్లో చూసినప్పుడు ఎలాంటి మాస్ ఫీలింగ్ కలుగుతుందో అంతకుమించిన బూస్టప్ సర్కారు వారి పాటతో ఫ్యాన్స్కు దొరుకుతుందని మామూలుగా హైప్ పెంచలేదు మహేష్. ఇక దూకుడు ఫారెన్ లవ్ ట్రాక్ల కీర్తి సురేష్ మహేష్ లవ్ ట్రాక్ సైతం ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడం ఖాయమంటున్నారు సూపర్ స్టార్. కోవిడ్ కారణంగా ఆగి ఆగి వచ్చిన సినిమాలు కొన్ని అంచనాలకు తగ్గట్టు సర్ప్రైజ్ చేయలేకపోయాయి. ఆశించినంత కాకపోయినా RRR రీచ్ పర్వాలేదు అనిపించింది. కానీ ప్రభాస్, రాధేశ్యామ్, చిరు చరణ్, ఆచార్య టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాప్స్ గా హిస్టరీలో ప్లేస్ సంపాదించాయి. తెలుగు సినిమాలు నిరాశపరుస్తోన్న టైంలో కన్నడ సినిమా KGF Chapter 2 ఆకలిని తీర్చేసింది. ఇక ఇప్పుడు ప్రేక్షకుల హోప్స్ మొత్తం సర్కారు వారి పాట మీదే. మరి మూవీ భారీ అంచనాలను అందుకుంటే మాత్రం మహేష్ బాబు టాలీవుడ్ కి కావలసినంత బలాన్ని ఇచ్చినట్టే. ఆంధ్ర తెలంగాణల్లో కలిపి దాదాపు 98 కోట్లు, ఓవర్సీస్ లో 11 కోట్లు, కర్ణాటకలో 8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లు, మొత్తంగా 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో సర్కారు వారి పాట థియేటర్స్ లో దిగుతోంది. మహేష్ లాస్ట్ మూవీ సరిలేరు నీకెవరు వరల్డ్ వైడ్ దాదాపు 260 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. చూస్తుంటే ఈ లెక్కలకు దాటేలా సర్కారు వారి పాట దూకుడు కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2200 పైగా థియేటర్స్ లో బోణీ కొడుతోన్న మహేష్ బాబు బొమ్మ హిట్ అయితే మాత్రం ఆ నెంబర్ను ఇంకా పెంచేస్తారు. ఏదేమైనా ఫ్యాన్స్ హడావుడి మాత్రం అంబరాన్ని తాకుతోంది. మరి ఆ అంచనాలను సూపర్ స్టార్ అందుకుంటారా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆరోగ్యం గా మాట్లాడారు, బాలీవుడ్ భరించలేదన్నారు, అసలు తనకు హిందీ సినిమాపై ఇంట్రెస్ట్ లేదన్నారు మహేష్ బాబు. ఈ మధ్య ఎక్కడికెళ్ళినా బాలీవుడ్ ఎంట్రీపైనే సూపర్ స్టార్కు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈసారి మేజర్ ప్రెస్ మీట్లోనూ సేమ్ క్వశ్చన్. సో కాస్త వాయిస్ పెంచి మాట్లాడిన సూపర్ స్టార్ వివాదంలో ఇరుక్కున్నారు. చేసేదేం లేక చివరికి వివరణ ఇచ్చుకున్నారు. మరి నిజంగానే టాలీవుడ్ సూపర్ స్టార్ ను బాలీవుడ్ అఫోర్డ్ చేయలేదా? ఇవి మహేష్ బాబు చేసిన కామెంట్స్. బాలీవుడ్ పై మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి. సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో ఫుల్ జోష్ గా కనిపిస్తోన్న సూపర్ స్టార్ తాను నిర్మాతగా తెరకెక్కించిన మేజర్ మూవీ ప్రెస్ మీట్ లో కాస్త ఆరోగెంట్ గా మాట్లాడారు. బాలీవుడ్ తనను భరించలేదన్నారు, అక్కడ సినిమా చేసి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో కూడా తనకు బాలీవుడ్ సినిమా చేయాలనే ఉద్దేశం లేదని చాలాసార్లు చెప్పినా పదే పదే అదే ప్రశ్న ఎదురవడంతో మహేష్ ఇలా రిప్లై ఇచ్చారని కొందరు వెనకేసుకొస్తున్నారు. బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నా తనకు తెలుగు సినిమాలు చేయడంలోనే కంఫర్ట్ ఉందనేది మహేష్ వర్షన్. తెలుగు సినిమా పానిండియా స్థాయికి ఎదిగాక ప్రత్యేకంగా హిందీ సినిమా చేయాల్సిన అవసరం లేదు అనేది ఆయన ఒపీనియన్. అంతా బాగానే ఉంది, కానీ బాలీవుడ్ తనను భరించలేదు అనేదే అర్థం లేని జవాబు. అందుకే నార్త్ నుంచి నిరసన సెగలు తగలడంతో వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తనకు సినిమా అంటే ఇష్టమన్న మహేష్ బాబు అన్ని భాషలను గౌరవిస్తానని, అయితే తాను పనిచేస్తున్న తెలుగు సినీ పరిశ్రమ సౌకర్యంగా ఉందంటూ ప్రెస్ నోటు రిలీజ్ చేశారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలు దూసుకెళ్లడం హ్యాపీగా ఉందన్న మహేష్ రాజమౌళితో చేయబోయేది పానిండియా సినిమానే అని గుర్తు చేశారు. మరి నిజంగానే బాలీవుడ్ మహేష్ బాబును అఫోర్డ్ చేయలేదా అనే డిబేట్ సోషల్ మీడియాలో నడుస్తోంది. సూపర్ స్టార్ అంత ఖరీదైనవాడా అన్న చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం 55 కోట్ల రెమ్యునరేషన్ ప్లస్ ప్రాఫిట్స్ లో కమిషన్ తీసుకుంటున్నారు మహేష్ బాబు. కమర్షియల్ యాడ్స్ ద్వారా 15 కోట్లకు పైగానే అందుతోంది. ఇక యాడ్స్ కారణంగానూ డబ్బింగ్ సినిమాల వల్ల నార్త్ ప్రేక్షకులకు మహేష్ పరిచయమే. సో టాలీవుడ్ రాజకుమారుడిని అఫోర్డ్ చేసే స్థితిలోనే కొందరు బాలీవుడ్ మేకర్స్ ఉన్నారు. కాకపోతే స్వతహాగా మన సూపర్ స్టార్ కి అక్కడ నటించే ఉద్దేశం లేదంతే. ప్రభాస్ ఫ్యాన్స్ మళ్ళీ రెచ్చిపోతున్నారు, కొత్త సినిమా అప్డేట్స్ ఇస్తారా లేదా అంటూ బెదిరిస్తున్నారు.
అసలే సాహో రాధేశ్యామ్ రిజల్ట్తో డీలా పడ్డ అభిమానులు వాళ్ళ అంచనాలన్నీ అప్కమింగ్ మూవీస్ పైనే పెట్టుకున్నారు. అయితే ఆ సినిమాల నుంచి ఎంతకీ అప్డేట్స్ రాకపోవటంతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ పై ఒత్తిడి పెంచేస్తున్నారు. సాహో రాధేశ్యామ్ రిలీజ్ సమయంలో తగ్గేదేలే అన్న లెవెల్లో సందడి చేశారు. కానీ రెండు సినిమాలు నిరాశపరచడంతో ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. డార్లింగ్ చేస్తున్న నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలపైనే హోప్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా సలార్ సినిమా అప్డేట్స్ గ్లిమ్స్ కోసం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ తో సెన్సేషనల్ రికార్డులను తిరగరాస్తున్న ప్రశాంత్ నీల్ పై ఒత్తిడి పెంచేస్తున్నారు. రాధేశ్యామ్ రిలీజ్ కి ముందు అప్డేట్స్ లేవా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ రాధాకృష్ణతో పాటు యువీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ ను ఓ ఆటాడుకున్నారు. సోషల్ మీడియా పోస్టులతో విపరీతంగా హడావిడి చేశారు. ఇక రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత సైలెంట్ అయిన అభిమానులు మళ్లీ కామెంట్స్ షురూ చేశారు. సలార్ స్టార్ట్ అయి ఇన్ని నెలలు దాటినా ఒక్క లుక్ తప్ప ఏదీ రిలీజ్ చేయని ప్రశాంత్ నీల్ పై ఇప్పుడు ఫ్యాన్స్ ఎఫెక్ట్ పడింది. మే నెల చివరిలోగా సలార్ గ్లిమ్స్ రిలీజ్ చేయకుంటే సూసైడ్ చేసుకుంటాను అని ఒకడు లెటర్ రిలీజ్ చేశాడు. సో అప్డేట్స్ లేట్ అవుతున్న కొద్దీ కొందరు పిచ్చి ఇలా పరాకాష్ఠకు చేరుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్తో పాటు ఆది పురుష్ ప్రాజెక్ట్ కే సినిమాలున్నాయి. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మొదలు పెట్టాల్సి ఉంది. వీటిలో ఆది పురుష షూటింగ్ మొత్తం పూర్తయింది కూడా. కానీ ఏ ఒక్క డార్లింగ్ మూవీ నుంచి సరైన అప్డేట్స్ రిలీజ్ చేయలేదు మేకర్స్. ఇక్కడే ప్రభాస్ సినిమాలపై దెబ్బ పడుతోంది. ఈ విషయంలో రాజమౌళిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. సినిమా మొదలు పెట్టగానే క్యారెక్టరైజేషన్ వీడియోలతో పాటు వరుసగా ఏదో ఒక అప్డేట్ ఇచ్చి ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు జక్కన్న. సేమ్ ప్రస్తుతం ప్రభాస్ ను డైరెక్ట్ చేస్తున్న మేకర్స్ నుంచి ఇలాంటి సరుకునే కోరుకుంటున్నారు ఫ్యాన్స్. తమిళ డైరెక్టర్తో ఒకటి, తమిళ హీరోతో మరొకటి, రెండు భారీగానే ప్లాన్ చేశాడు నిర్మాత దిల్ రాజు. ఈ రెండు ప్రాజెక్టుల్లో స్టార్ కాస్ట్ ను కూడా భారీగానే సెట్ చేశాడు. అయితే టాలీవుడ్ స్టార్ చరణ్ తో చేసే సినిమా కాదని కోలీవుడ్ స్టార్ విజయ్ చేస్తున్న మూవీకి ఓ విషయంలో ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఇందులో అంటారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. రామ్ చరణ్, శంకర్, విజయ్, వంశీ పైడిపల్లి, ఇలా రేర్ కాంబినేషన్స్ లో సినిమాలు సెట్ చేశాడు నిర్మాత దిల్ రాజు. రీసెంట్ గానే సెట్స్ పైకి వెళ్లిన విజయ్ మూవీలో హీరోయిన్ గా రష్మికను ఫిక్స్ చేసిన దిల్ రాజు ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తోన్న మిగిలిన క్యాస్ట్ లిస్ట్ రివీల్ చేశాడు. తమిళ సీనియర్ యాక్టర్స్ శరత్ కుమార్, ప్రభులతో పాటు ప్రకాష్ రాజ్, జయసుధా, శ్రీకాంత్, కనువిందు చైనున్నారు. వీరితో పాటు కిక్ శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త వంటి వారు విజయ్ 66 లో కీ క్యారెక్టర్స్ చేయనున్నారు. విజయ్ 66 కంటే ముందుగానే సెట్స్ పైకెళ్లి హై స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది RC-15. ఈ మూవీ కోసం కూడా భారీ తారాగణాన్ని తీసుకొచ్చాడు దిల్ రాజు. శంకర్ కోరిక మేరకు హీరోయిన్ గా కియారా అద్వానీని పట్టుకొచ్చి అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, నవీన్ చంద్ర వంటి వారిని ఫైనల్ చేశారు. వీళ్లను ఆర్సీ ఫస్ట్ లుక్ లో చూపించారు కూడా. అయితే చరణ్ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తానన్న దిల్ రాజు ఇప్పుడు మాట మార్చారు. శంకర్ సినిమా ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ ఉండడంతో విజయ్, వంశీ పైడిపల్లి కాంబో మూవీని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. సో చరణ్ అభిమానులు కొత్త రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయాల్సిందే. యంగ్ హీరోలకు పోటీగా మెగాస్టార్ నైట్రో స్టార్ గా ప్రమోట్ అయిన సుధీర్, సమంత పాటంటే ఇష్టమన్న బాలీవుడ్ స్టార్, తమిళ సినిమాకు సైన్ చేసిన జాతిరత్నం, ఇలాంటి ఫిల్మ్ నగర్ లేటెస్ట్ హ్యాపెనింగ్ పై హావ్ ఎ లుక్. ఆగస్ట్ 12 నా మెగాస్టార్ గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే ఆగస్ట్ 11 నా నాగచైతన్య, లాల్ సింగ్ చెద్దా, 12 నా సమంత యశోద, అఖిల్ ఏజెంట్, నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఆల్రెడీ పోటీలో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ ధైర్యంగా ముందడుగు వేస్తే మాత్రం ఇండిపెండెన్స్ డే సీజన్ అదిరిపోవడం ఖాయం. మరి చిరు ఆగస్ట్ 12 ను ఫైనల్ చేస్తారా అన్నది చూడాలి. సుధీర్ బాబు బర్త్డే స్పెషల్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మామ మశ్చింద్ర సినిమాల నుంచి కొత్త పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. అలాగే భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో సుధీర్ హీరోగా న్యూ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. అయితే ఈ మూడు సినిమాల పోస్టర్లలోనూ సుధీర్ బాబుకు నైట్రో స్టార్ అనే బిరుదును యాడ్ చేశారు. సో ఇకపై ఈ హీరోని నైట్రో స్టార్ గా టాలీవుడ్ గుర్తించాలి. మరి జయేష్ బాయ్ జోర్దార్ ప్రమోషన్స్ లో భాగంగా శామ్ సాంగ్ పై క్రేజీ కామెంట్స్ చేశారు రణవీర్ సింగ్. పాట మీనింగ్ తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఊ అంటావా సాంగ్ తనకు బాగా నచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. బిచ్చగాడు ఫేమ్ విజయ్
ఆంటోనీ సరసన జాతిరత్నం ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం. సుశీంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో పల్లెటూరి అమ్మాయిగా ఫరియా నటించనుంది. జేఎన్సీ పరాంజీ డైరెక్షన్ లో వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా మూవీ 25 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీ యూనిట్ అంతా వెంకీ మామ దగ్గరికి వెళ్లి ఆ హ్యాపీ డేని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. గబ్బర్ సింగ్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే ఇందులో మందుబాబులం పాటలోని ఓ లైన్ ను హరీష్ శంకర్ పాడినట్టు సీక్రెట్ రివీల్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. అది నిజమే అని ఆ లైన్స్ ను ట్వీట్ చేసిన హరీష్ శంకర్ కు భవధీయుడు భగత్ సింగ్ లోను పాడతాను అని మాటిచ్చినట్టు దేవిశ్రీ గుర్తు చేశాడు. ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.